ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ముడుగోడు రాజకీయాలపై ఇక్కడ మనం ప్రజానాడి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనతో పాటు పబ్లిక్ ఉన్నారు చాలా మంది. బై ఎలక్షన్స్ లో ఎవరికి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే పద్ధతిలో మనం ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి పోతున్నాడు, ఎలా ఉండబోతోంది? అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతున్నాడు వాస్తవమే. అయితే మునుగోడు రాజకీయం, మునుగోడు ఇంతకుముందుకు మన గత కాలం కదా, స్వతంత్ర కాలం నుంచి చూసుకుంటే ఇది కమ్యూనిస్టుకి కంచుకోట. తర్వాత పరిణామాలు కాంగ్రెస్కి అనుకూలంగా మారినాయి. తర్వాత ఒక టర్ము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2019 ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం జరిగింది. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి అంటే ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ఉన్న పీరియడ్లో అంటే ఎలాంటి పనులు చేశాడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి? టీఆర్ఎస్ పార్టీ కాకపోవడం వల్ల ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను టీఆర్ఎస్ పార్టీ కాకపోవడం వల్ల నా అభివృద్ధి పనులను అడుగుకున్నారని చెప్తున్నాడు. ఇంకోటి ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. డిండి ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఉదయ సముద్రం ప్రాజెక్టు కావచ్చు, కక్షపూరితంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అడ్డుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్తుండు. బీజేపీలోకి పోతున్నాడు, బీజేపీ నుంచి ఒకవేళ పోటీ చేస్తే ఇక్కడ మునుగోడు ప్రజలు ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ బీజేపీకి ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక విలేజ్లో 1000 మంది సభ్యులు ఉన్నట్లయితే ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు వచ్చేసి 120 మంది, కొంతమందికి మించి ఓటు బ్యాంక్ లేదు. రాజగోపాల్ రెడ్డికి అభిమానులు కొంతమంది ఉన్నప్పటికీ బీజేపీ ఓటు బ్యాంక్ అయితే తక్కువగానే ఉంది. టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ మీకు వచ్చినాయా? హుజూరాబాద్ బై ఎలక్షన్లో భాగంగా ప్రవేశపెట్టిన పథకం అనేది దళిత బంధు. ఆ దళిత బంధు ఓన్లీ హుజూరాబాద్కే పరిమితం అయింది, ఇంతవరకు మునుగోడు ప్రజలకు మాత్రం అందలేదు. డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి? డబుల్ బెడ్రూమ్లు అయితే ఇస్తామని చెప్పిన హామీ మాత్రమే ఉంది, కానీ డబుల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడ కంప్లీట్ కాలేదు. రాజగోపాల్ రెడ్డి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో చేరుతుండు. మా దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది. సెంట్రల్లో అధికారంలో ఉన్నప్పటికీ ఓన్లీ సౌత్ మాత్రం అభివృద్ధి చెందలేదు, నార్త్ మాత్రమే అభివృద్ధికి పరిమితం అయింది. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ కూడా ఓన్లీ నార్త్కు మాత్రమే అభివృద్ధి చేస్తుంది, సౌత్కు లేదు. అదే సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ జిల్లాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి మనకంటే. ఇప్పుడు చూస్తున్న నారాయణపురం నుంచి వస్తున్న రోడ్లు చూస్తారు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు ప్రతి ఒక్క రోడ్డు రవాణా వ్యవస్థ కావచ్చు, రోడ్డు వ్యవస్థ కావచ్చు, అభివృద్ధి విషయంలో మనకంటే నార్త్ ముందుంది, సౌత్ వెనకబడి ఉంది. ముఖ్యంగా ఏ గవర్నమెంట్ వస్తే ఇక్కడ పనులైతే అంటారు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అంటే అన్ని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు, ఏ నాయకుడు అయితే అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా టీఆర్ఎస్ నుంచి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి చూసినాం, అయితే ఆయన కొంతవరకు ప్రజల్లో తిరిగినప్పటికీ ఇంకా మరి కొంతవరకు సీసీ రోడ్లు నిర్మించిండు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి. సీసీ రోడ్లు కావచ్చు, కొంతవరకు ప్రజాపాలన విషయంలో కొద్దిగా ప్రజలకు అందుబాటులో ఉండడం. అదే రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే, రాజగోపాల్ రెడ్డి కూడా పేద ప్రజలకు కొద్దిగా అండగా ఉండడం అన్నీ జరిగినాయి. కానీ ఆయనకు మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మింగ్లో లేకపోవడం వల్ల అభివృద్ధి జరుగుతలే అని చెప్తున్నాడు. గెలుస్తాడంటారా ఒకవేళ పోటీ చేస్తే? అయితే ట్రయాంగిల్ పోర్ ఉంటుండొచ్చు, కాకపోతే ఇక్కడ డబ్బు ప్రవాహమే మెయిన్ ఓటు బ్యాంక్గా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఫైనల్గా మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు? బై ఎలక్షన్లో నేను ఓటు చెప్పలేను.